వసంత వల్లరి వీనులతో వీక్షించండి వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో నాట్య భారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన కథ చెల్లి చెలగాటమా వింటారు నేను కావాలన్న క్రీమ్స్ షాంపూ ఉందో తీసుకురాలేదేంటి అర్థం కాదు ఇడ్ గొంతు చించుకుని అరుస్తూ సామాను డెలివరీ ఇచ్చిన అబ్బాయి మీద మండిపడింది రాధ రేఖ గారు ఆర్డర్ చేసినవి తెచ్చాను మేడం అని వెనుతిరిగి వెళ్లిపోయాడు వాడు రాధా ఏమిటా కేకలు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన మీ నాన్న ఇప్పుడే కాస్త తిని నిమ్మళంగా పడుకున్నారు అంది వంటింట్లోంచి పరుగున వచ్చిన సరస్వతి ఏ మమ్మీ నీ పెద్ద కూతురికి పన్నేదా నేను రాసిన లిస్ట్ నుండి అన్ని తీసేసింది అంతా దానిష్టమేనా బోడి పెత్తనాలు అదిను నాకు కావలసిన కాస్మెటిక్స్ నేనే తెచ్చుకుంటాను డబ్బివ్వు అని నిలదీసింది తల్లిని నీకివ్వడానికి నా వద్ద ఇప్పుడు డబ్బు లేదమ్మా అయినా రేఖ లిస్టు నుండి తీసేసింది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది నువ్వు వెళ్ళు నేను అనుక్కుంటాగా అని సర్ది చెప్పి అప్పుడే వచ్చిన డబ్బా పెద్ద కూతురు రేఖ కోసం పెట్టిన క్యారేజీ తెచ్చిచ్చింది సరస్వతి అమ్మా మీరిలా చేస్తే నేను అప్పు పెట్టి తెచ్చుకుంటాను అప్పుడైనా మీరే కట్టాల్సి వస్తుంది అనేసి రుసరుసలాడుతూ టవల్ అందుకుని బాత్రూంలోకి వెళ్ళింది రాధ హబ్బబ్బాబ్బా పరిస్థితులు అర్థం చేసుకోకుండా ప్రతిరోజు ఇలా ఏదో ఒకటి దాని ఖర్చు కోసం గొడవలు పెట్టుకుంటుంది రాధ ఇది ఒక పెద్ద సమస్యగా మారిందబ్బా అనుకుంటూ వంటింట్లోకి నడిచింది సరస్వతి సరస్వతి భర్త కేశవరావుకి ఫర్టిలైజర్ కంపెనీ రీజనల్ మేనేజర్గా ప్రయాణాలతో పాటు అదనపు భత్యం ఉండేది అలాంటిది ఆరు నెలలుగా హృద్రోగంతో విశ్రాంతిగా ఇంట్లోనే ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారం క్రితం బైపాస్ సర్జరీ కూడా అవడంతో ఆరోగ్య దృష్ట్యా అతన్ని ముందుగానే పదవీ విరమణ చేయమని కోరింది కంపెనీ భర్త అనారోగ్యం అన్ని విధాలా కృంగదీస్తున్న ఈ సమయంలో యోగా టీచింగ్ నృత్య శిక్షణ చేస్తూ పెద్ద కూతురు రేఖ కుటుంబాన్ని ఆదుకోగలగడాన్ని మాత్రం అదృష్టంగా భావిస్తుంది సరస్వతి రాధ కాలేజీకి వెళ్ళిపోయాక తలుపులు వేసుకుని వెనుదిరిగిన సరస్వతి సరసా ఓసారి అన్న భర్త పిలుపుకి బత్తాయి రసం తీసుకుని అతని గదిలోకి వెళ్ళింది ఇప్పుడే యోగా సెంటర్ నుండి వసుంధరా మేడం ఫోన్ చేసింది ఆమె స్నేహితులు నిర్మించబోయే ప్రయోగాత్మక చిత్రంలో నృత్యం యోగాభ్యాసంలో ప్రావీణ్యం ఉన్న కొత్త నటి కోసం గాలిస్తున్నారట యోగా సెంటర్లో మన రేఖని వారు కలిశారట రేఖని నటించమని అడిగేందుకు నిర్మాత శర్మ గారిని తీసుకుని మన ఇంటికి వస్తారట ఆవిడ అంటూ సరస్వతి ఇచ్చిన జ్యూస్ తాగి తిరిగి గ్లాసు నామిక అందించాడు కేశవ చూడు సరసా ఏ పొద్దుట్ నుండి ఇంట్లో జరుగుతున్నదంతా వింటూనే ఉన్నాను రాధ తెలివి గలది చదువుకుని డాక్టరో టీచరో అయితే జీవితంలో స్థిరపడగలదు అప్పు చేసైనా దాన్ని చదివించడానికి నేను సిద్ధం ఉన్న ఒక్క తోబుట్టు రేఖ పట్ల అదలా ద్వేషం పెంచుకోవడం దాంతో మాట్లాడకపోవడం ఇదంతా ఎందుకో తెలియడం లేదు నాకు అంటూ వాపోయాడు ఆయన అయినా రేఖ ఆసక్తులని ప్రోత్సహించడం మినహా దానికి ప్రత్యేకంగా మనం చేసింది ఏమీ లేదు నిబద్ధతతో స్వశక్తిపైనే ఎదిగి యోగా ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తూ మొన్ననే భక్తి ఛానల్కి వ్యాఖ్యాతగా కూడా సెలెక్ట్ అయింది కదా ప్రేమగా అణుకువగా ఉంటుంది బంగారు తల్లి అంటూ కళ్ళు తుడుచుకుని పక్కకు తిరిగి పడుకున్నాడు కేశవ అబ్బా అంతగా డీలా పడకండి అన్నీ సర్దుకుంటాయి పెద్దదేమో కెరియరు ఉద్యోగము అంటూ అప్పుడే పెళ్లి అంటుంది రెండేళ్లు చిన్నదైనా ఇరవై ఏళ్ళు నిండబోతున్న ఈ రాధకి పెళ్లి చేసి పంపితే మంచిదనిపిస్తుంది నాకు అంటూ ఆమె తలుపు దగ్గరికేసి వంటింట్లోకి వెళుతుంటే హాల్లో ఫోన్ మోగింది ఫోన్ తీయగానే అటు నుండి రేఖ హలో అమ్మా నీకు ఈ విషయం తెలిసిందిగా వసుంధరా మేడం నాన్నకు ఫోన్ చేశారు ఆహా అదే అదే నా సినిమా అవకాశం గురించి మనం ఒప్పుకుంటే పాతిక లక్షలు పారితోషికం ఇప్పిస్తానని మేడం అంటున్నారు అలాగైతే కాంట్రాక్ట్ సైన్ చేద్దామని నాన్నకు చెప్పు ఏ ఫోన్ పెట్టేసింది రేఖ రేఖ పనిచేసే యోగా సెంటర్లో సిటీలోని సెలబ్రిటీస్ కళాకారులు సినీ రంగ ప్రముఖులు వ్యాపారవేత్తలు లైఫ్ మెంబర్స్ అక్కడ యోగా ఇన్స్ట్రక్టర్స్ అందరిలోనూ ఇరవై రెండేళ్ల రేఖ అంటే యోగా స్టూడియో అధినేత్రి వసుంధరికి అభిమానం మిండు దానికి కూడా ఓ కారణం ఉంది మూడేళ్ల క్రితం టీచర్ ట్రైనింగ్కి రేఖ యోగా స్టూడియోలో చేరగానే వసుంధర కూతురు వేదాకి ఓ స్నేహితురాలిగా దగ్గరయింది మధుమేహ వ్యాధితో స్థూలకాయంతో సతమతమవుతున్న వేద రేఖ ప్రోద్బలంతో జీవనశైలిని మార్చుకుని ఆరోగ్యానికి యోగాభ్యాసం సరదాకి నృత్యాభ్యాసం చేసి మూడేళ్లలోనే పూర్తి ఆరోగ్యవంతురాలయ్యింది ఆ కృతజ్ఞతతోనే రేఖకి శ్రేయోభిలాషిగా మారింది వసుంధర కూచిపూడి నృత్యంలోనూ ప్రావీణ్యం ఉన్న రేఖని తన పలుకుబడితో ఓ నృత్య దర్శకురాలిగా కూడా నిలబెట్టాలన్నది వసుంధర గారి ధ్యేయం సరదాగా జరిగింది సినీ నిర్మాత శర్మతో సమావేశం మహేశ్వరి చిత్రంలో హీరోయిన్గా నటించేందుకు రేఖ చేత ఒప్పందం చేయించి అడ్వాన్స్ కూడా ఇప్పించింది వసుంధర పాటు మా సంస్థ నిర్మించే చిత్రాలలో నటించడానికి ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంటుందా రేఖ అని శర్మగారు అడిగినప్పుడు చిన్నప్పుడు మా అమ్మాయిలు చదివే స్కూల్లోనే వేదాంతం శర్మగారు పిల్లలకి కూచిపూడి నేర్పేవారు రేఖ ముచ్చట పడుతోందని నృత్యాభ్యాసానికి వృత్తిగా చేపడతాను అంటే యోగాభ్యాసానికి ప్రోత్సహించాను సార్ అంతా నాకు పైసా ఖర్చు లేకుండా స్కాలర్షిప్పులతోనే సాధించుకుంది మా అమ్మాయి ఇకపోతే రెండు మూడేళ్లలో దానికి వివాహం చేయాలన్న ఆలోచన తప్ప సినీ రంగంలో కొనసాగనిచ్చే ఆలోచన లేదండి అని స్పష్టం చేశాడు తండ్రి కేశవ మీ రెండో అమ్మాయికి కూడా ఈ కళల పట్ల ఆసక్తి ఉందా అని శర్మగారు అనడం రాధ ఇంట్లోకి అప్పుడే అడుగు పెట్టడం ఒకేసారి జరిగాయి రాధని ఆయనకి పరిచయం చేశాడు కేశవ రేఖలా నువ్వు కూడా పొందిగ్గా ఉన్నావమ్మా నీకు సినిమాలు నటించే ఆసక్తి ఉందా అడిగారు శర్మగారు చాచా అటువంటి కళలు ఇష్టాలు నాకు లేవండి మా ఇంట్లో రేఖకి మాత్రమే అటువంటి ఆసక్తులు ఐం సారీ అని లోనికి వెళ్లిపోయింది రాధ రేఖకి మహేశ్వరి సినిమా షూటింగ్ మొదలయ్యే నాటికి తోడుగా వెళ్లేందుకు కేశవ అక్కయ్య చిన్నమ్మని నుంచి పిలిపించారు ముగ్గురక్కల్లోకి కేశవకి చిన్నమ్మతోనే సఖ్యత ఎక్కువ ఆమె పద్ధతిగా ఉంటుంది భర్త కాలం చేసి దాదాపు పదేళ్లయింది ఆమె కొడుకులిద్దరూ తమ కుటుంబాలతో కడపలో స్థిరపడ్డారు తమ్ముడి కేశవ కుటుంబం అంటే ఆమెకి ప్రత్యేకమైన అభిమానం చిన్నమ్మ వచ్చి అప్పుడే అయింది యోగా సెంటర్ నుండి ఇల్లు చేరిన రేఖ చుట్టూతా చూసి ఇంట్లో ఎవరూ లేరే అని మేనత్త చిన్నమ్మని అడిగింది మీ నాన్న వెనక గార్డెన్లో ఉన్నాడే రాధేం చేసిందో తెలుసా షిఫాన్ చీరలకి ఫారిన్ పర్ఫ్యూమ్స్కి డబ్బు కావాలంటూ ఇందాకే అమ్మతో గొడవపడి బయటకెళ్ళింది ఆ వెంటనే అమ్మ ఏదో గొలుసు పరుసులో కుక్కుని ఆటోలో వెళ్ళిందే అంది చిన్నమ్మ మౌనంగా వింటోంది రేఖ ఈ రాధమ్మ ఎప్పుడేం చేస్తుందో అని మీ అమ్మకి భయంలా ఉందే అని చిన్నమ్మ అంటుండగానే గేటు ముందు ఆటో ఆగిన చప్పుడికి ఇద్దరూ గదిలోకి వెళ్లారు ఆటో దిగిన సరస్వతి గాబరాగా లోకొచ్చి కూతురి బెడ్రూంలోకి వెళ్ళింది చిన్నమ్మ రేఖ ఆమెని అనుసరించారు ముఖం కడుక్కుని కసి నీళ్లు తాగి నాన్నెక్కడా నా ఏమైనా అడిగారా అంది సరస్వతి ఆదుర్దాగా తలుపుల దగ్గరికి వేసి ముందు నువ్వు కూర్చోమ్మా అంటూ తల్లిని మంచం మీద కూర్చోపెట్టి ఆమె ముందు మోకరిల్లింది రేఖ చెప్పమ్మా ఏంటింత కంగారు అసలేం జరిగింది చెప్పు అని బతిమాలుతున్న కూతురు వంక చూసింది సరస్వతి ఏమి చెప్పనే అంతా నక్కరం అనుకో నాన్న సర్జరీ కోసం చేసినప్పు కొంచెం కట్టి రాధకు ఓ పదివేలు సర్దుదావని గొలుసు తీసుకుని జనరల్ బజార్ వెళ్తున్నానా నన్ను వెంబడించిందే అది వస్తువు అమ్మగా వచ్చిన మొత్తం లక్ష రూపాయలు నా చేతుల నుండి లాగేసుకుంది ఆ డబ్బు దాని దగ్గరుంటే కొన్నాళ్ల వరకు నాతో తిట్లు తినే అవసరం ఉండదుట నన్నే ఎన్నెన్నో మాటలు అంటూ వెళ్ళిపోయిందే అది అంటూ దుఃఖిస్తున్న తల్లిపై జాలి కలిగింది రేఖకి మర్నాడు మొదలవబోయే షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోసాగారు రేఖ చిన్నమ్మ వక్కలు తమలపాకులు స్వయంగా చూసి తెచ్చుకుంటాను అని గేట్ అవతలే ఉన్న సూపర్ కి వెళ్లిన చిన్నమ్మ పది నిమిషాల్లో హడావిడిగా సూట్ కేసు సర్దుకుంటున్న రేఖ దగ్గరికి వచ్చింది పెద్దమీ నేను షాపులో ఉండగా అక్కడికి ఎవరితోనో స్కూటర్ మీద వచ్చి దిగిందే రాధా చాలాసేపు అతనికి దగ్గరగా నిలబడి పక్కపక్క నవ్వుకుంటూ మాట్లాడుతోందే అంది స్వరం తగ్గించి చిన్నమ్మ నిర్మాణం పూర్తయిన మూడు నెలలకి మహేశ్వరి సినిమా విడుదలై ప్రయోగాత్మక సినిమా విభాగంలో బంగారు నంది అవార్డు అందుకుంది రేఖ నృత్యానికి నటనకి గుర్తింపు లభించింది అందిన పారితోషికం నుండి ముందు తండ్రి మెడికల్ ట్రీట్మెంట్ అప్పులన్నీ తీర్చి వాళ్ల బెడ్రూంలో ఏసీ పెట్టిచ్చింది తల్లికి మూడు లక్షల్లో నల్లపూసల గొలుసు తీసుకుంది రాధకి యాభై వేల రూపాయలు పుట్టినరోజు కానుకగా ఇచ్చి మిగిలిన డబ్బుని తండ్రి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టింది ఆదివారం ప్రత్యేకం అంటూ పొద్దున్నే కిచిడీ గారెలు చేసి ఇంటిల్లిపాదిని టిఫిన్కి పిలిచింది సరస్వతి అందరూ వచ్చి కూర్చున్నాక ముందుగా రాధకి వడ్డిచ్చి ఏమ్మా నిన్నటి డాక్టర్ సంబంధం మా అందరికీ నచ్చిందే నువ్వు కారణం చెప్పకుండా వద్దంటే ఎలాగమ్మా అడిగింది రాధని నాకన్నా రెండేళ్లు పెద్దదిగా రేఖ దాని పెళ్లి చేయండి ముందు అదేమన్నా దిగొచ్చిందా నేనేమైనా పెళ్లి చేయండి మోర్రో అని ఏడుస్తున్నానా అంటూ కసురుతూ నుండి లేచి వెళ్ళిపోయింది బల దగ్గర కూర్చున్న అందరూ కంగు తిన్నారు సరే సరే గాని చిన్నమ్మత నువ్వు తిరిగి ఊరు వెళ్లేలోగా అమ్మా నాన్నని తీసుకుని తిరుపతి షిర్డి వెళ్ళొస్తాను రాధకేమో పరీక్షలట కాస్త కనిపెట్టుకునుండు నువ్వు ఆ తర్వాత నువ్వు నేను యాదగిరి గుట్టకి దుర్గమ్మ గుడికి వెళ్దాం సరేనా అంది రేఖ నాలుగు రోజుల పాటు దైవ దర్శనాలు ముగించుకుని తిరిగి వచ్చాక అందరూ బోన్ చేసి సేద తీరుతున్న సమయంలో రేఖా సరస్వతుల వద్ద చేరింది చిన్నమ్మ రేఖా నీ చెల్లికేమో పరీక్షలు అన్నావు కదే ఉండమన్నావు నన్ను కానీ చెప్పనా ఈ నాలుగు రోజులు పగలంతా నాగేంద్ర శ్రీలేఖ అనే ఫ్రెండ్స్తో షికార్లు చేసి అవ్వా భోజనం సమయానికి నాగేంద్రతో ఇల్లు చేరేదే ఈ రాధా భోజనం ప్లేట్లు రూములోకి తీసుకెళ్ళి తలుపులేసేసుకునేది ఆ నాగేంద్ర ఎప్పుడు తిరిగి వెళ్ళేవాడు కూడా తెలియదమ్మా నిన్న మొన్న మాత్రం శ్రీలేఖ ఇంట్లో గడుపుతాను అంటూ వెళ్ళిపోయింది ఏమిటో అలా వెళ్ళిన పిల్ల ఇదిగో మీరొచ్చే ముందే వచ్చింది అంటూ నోరు నొక్కుంది చిన్నమ్మ ఉష్ ఆయనకి తెలిస్తే గోలవుతుంది పరువు పోతుంది మీరెక్కడా ఏమి అనకండి ఏ అన్న తల్లి మాటలకి విస్తుపోయింది రేఖ అమ్మ రాధల సంగతి అలా ఉంచితే ఇంట్లో పరిస్థితులు అతి త్వరగా చక్కబడే మార్గం దొరికితే బావుంను అనుకుంది రాత్రంతా ఆలోచించింది తండ్రికి నెలకి యాభై రెండు వేలు అందుతున్నాయి ఇల్లు సొంతమే ఇక రాధ ఆ నాగేంద్ర అనే అతన్నే తప్పకుండా పెళ్లాడుతుంది నిజానికి ముందుగా నా వివాహం జరిగితే కొంతవరకు పరిస్థితులు సర్దుకుంటాయి కానీ ఇప్పటికిప్పుడు నాకు తగ్గ వరుడు కావాలి అంటే ఏమో ముందుగా వసుంధర మేడంనే సంప్రదించాలి జాప్యం చేయకూడదు అనుకుంటూ నిద్రలోకి జారుకుంది రేఖ మర్నాడు ఒకంత ముందుగానే యోగా సెంటర్కి వెళ్ళి వసుంధరని కలిసింది పరిస్థితుల్ని మేడంకి వివరించి తన ఆలోచన తెలిపింది సలహా సహకారాలని కోరింది సాయంత్రం పనయ్యాక రేఖ ఇంట్లోకొస్తూనే వెనుక గార్డెన్లో ఉన్న అమ్మా నాన్న మేనత్తల దగ్గరికి నడిచింది వసుంధరిచ్చిన కవర్ తల్లికందించి మీతో వసుంధర మేడం మాట్లాడారుగా ఇదో ఆమె మీకిమ్మన్న వివరాలు నేను ముఖం కడుక్కునొస్తానే అని లోపలికి వెళ్ళింది ఆమె తిరిగి వచ్చేసరికి కవర్లోని పెళ్లి కొడుకుల ఫోటోలు వివరాలు గురించి చర్చలు జరుగుతున్నాయి రామ్మా ఇలా కూర్చో మా ముగ్గురికి ఏకగ్రీవంగా ఇదో ఈ రిషేంద్రవర్మ అన్ని విధాలా బాగా నచ్చాడు నువ్వు ఇంగ్లాండు వెళ్ళిపోతావన్న తప్పించి ఇతనైతే నీకు సరైన జోడీ అనుకో అంది చిన్నమ్మ తల్లిదండ్రుల వంక చూసింది రేఖ నవ్వుతూ అవునన్నట్టు సమ్మతిని తెలిపారు అమ్మా నాన్న మీరు మెచ్చిన నేను ఆ వివాహం జరుగుతుంది అయితే మీరు వెంటనే రాధతో కూడా మాట్లాడి తాను ఇష్టపడే అబ్బాయి వివరాలు తెలుసుకుని పెళ్ళికి ఒప్పుకోండి అంటే రాధ ఇష్టపడుతున్న అబ్బాయి ఒక అతను ఉన్నాడని నాకు ఈ మధ్య తెలిసింది అంటూ మేనత్త వంక చూసింది రేఖ చిన్నమ్మత వెళ్ళి రాధని పిలుచుకురావా ప్లీజ్ అని ఆమెని పంపించాక అమ్మా నానా మీకు నచ్చిన రిషేంద్రవర్మ మన మేడం అక్కగారి కొడుకు రిషి రిషి గారి వివరాలు గొప్పగా ఉన్నాయి కదూ అన్ని విధాల అనువైన సంబంధం అనే నా అంచనా కూడానమ్మా అయితే అతనికి ఆరు నెలల క్రితం ఇంగ్లాండ్లోనే పెళ్ళయింది కానీ వారి మధ్య సరిదిద్దుకోలేని వ్యత్యాసాలు తలెత్తడంతో మూడు నెలలకే వివాహాన్ని రద్దు చేసుకున్నారట ఆ ఒక్క విషయాన్ని మనం వదిలేస్తే అన్ని విధాల నాకు సరైన వాడని మేడం అన్నారు అతని వివాహం రద్దైన డాక్యుమెంట్స్ ని మనం చూసేందుకు ఆ వెబ్సైట్ వివరాలు కూడా ఇచ్చారు మేడం ఈ సంగతి మన మధ్యే ఉంచి ఒప్పుకోండి నాన్న తర్వాత రాధ పెళ్లి చేసేయండి అన్ని సర్దుకుంటాయి ఇదే కరెక్ట్ నాన్న అమ్మా నన్ను నమ్ముతావు కదూ అంది రేఖ రాధా చిన్నమ్మ రావడం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రేఖ తర్వాత రెండు వారాలకి రేఖా రిషీల వివాహం ఆ వెంటనే రాధా నాగేంద్రల పెళ్ళి కూడా జరిగాయి భర్తతో రేఖ ఇంగ్లాండ్కి నాగేంద్రతో రాధ విజయవాడకి కాపురాలకి వెళ్లిపోయారు రిషివర్మ ఇంగ్లాండ్లో గొప్ప పేరున్న న్యూరోసర్జన్ నిబద్ధత క్రమశిక్షణలతో మసులుకునే యువకుడు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్న రేఖా రిషీల కలయిక దైవ నిర్ణయం అన్నట్టుగా ఉంటారు భార్య నిత్యం కళ్ల ఎదుటే ఉండాలన్నట్టుగా రేఖకి తన వైద్య సంస్థలోనూ గౌరవనీయమైన స్థానాన్ని కల్పించాడు రిషి అంతేకాదు అంజలి యోగా స్టూడియో స్థాపనలో ఆమెకి సహకారానందించాడు వారాంతాల్లో యోగాభ్యాసం ఔత్సాహికులకి కూచిపూడి నృత్య శిక్షణ ఇచ్చే తన భార్య గురించి ఎంతో గర్వపడతాడు రిషి రేఖ జీవితం స్వర్గతుల్యమేనని ఆమె తల్లిదండ్రులు సంతోషించారు ఇక రాధ విషయానికొస్తే తరచుగా భర్తపై అలిగి హైదరాబాదు చేరడం తన కనీస పవసరాలు తీర్చలేని భర్త నచ్చడం లేదు అంటూ ఫిర్యాదులు అతన్ని తోలనాడ్డం అన్నీ పరిపాటైపోయాయి మేనత్త వద్ద చేరి ఆ పెద్దదేమో అష్టైశ్వర్యాల నడువ అందం హోదా ఉన్న భర్తతో సుఖంగా ఉందని తరుస్తున్నారు వీళ్ళు అరే అటు పెద్ద చదువు గాని ఇటు ఆస్తులు గానీ లేని వాణ్ణి ఎలా పెళ్లాడుతావు అని నాలుగు తన్ని నాకు కూడా మంచి సంబంధం చేయకపోయారా అసలు ఆ పెద్దదే ఇలా వీడితోనే నా పెళ్ళయ్యేలా చేసి ఉంటుంది తెలుసు అందరూ కలిసే నా జీవితాన్ని నాశనం చేశారు అంటూ పొక్కటే తరువాయిగా వాపోతోంది రాధ భర్తతో హైదరాబాద్కొచ్చి తండ్రి యాభయవ పుట్టినరోజు ఘనంగా జరిపించాలని రేఖ ఆశపడింది తన ఈ ప్రణాళికలో తల్లిదండ్రుల్ని చిన్నమ్మని రాధని కూడా కలుపుకుని ముందుకు సాగింది కాపురానికి వెళ్లిన రెండేళ్లకి భర్తతో మళ్లీ పుట్టింటి అడుగు పెట్టిన రేఖకి చిన్నమ్మ దిష్టి తీయించి లోనికి ఆహ్వానించింది తల్లిదండ్రులు ఏదో దిగులుగా శారీరకంగా బలహీనమైనట్టుగా అనిపించడంతో భావోద్వేగానికి గురయ్యింది రేఖ కాసేపు చంకన ఏడాది పాపతో మళ్ళీ ఆరు నెలల గర్భంతో రాధమ్మ ఎదురొచ్చింది పలకరింపులు భోజనాలు అయ్యాక అమ్మాయి రేఖ ఎల్లుండి పొద్దుట మీరు సత్యనారాయణ వ్రతం చేసుకునేందుకు అదే రోజు సాయంత్రం గ్రీన్ పార్క్ హోటల్లో మీ నాన్న పుట్టినరోజు వేడుక జరిపేందుకు నీ ఇష్టప్రకారమే ఏర్పాట్లయ్యాయమ్మా అంది చిన్నమ్మ రిషి బావా అంటూ ఆత్మీయంగా మాట్లాడుతూ కలుపుగోలుగా తన భర్తతో మెలుగుతున్న రాధని చూసి చెల్లెలు కాస్త మారిందని భావించింది రేఖ దాని పాపాయిని రిషి ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆడిస్తుంటే ముచ్చటేసింది రేఖకి బావా మీకోసం ఆంధ్రా స్పెషల్ పూతరేకులు మామిడి మా వారికి చెప్పి విజయవాడ నుంచి వాళ్ళు పొద్దునే తెప్పించాను తిని చెప్పండి అంటూ మధ్యాహ్న భోజనం అయ్యాక ప్లేట్ అందించింది రాధ వాళ్ళ బావకి నో నో రాధ ప్లీజ్ ఇలా స్వీట్స్ తిని లావెక్కితే మీ అక్క నన్ను మరో నాలుగు యోగాసనాలు ఎక్కువ చేయిస్తుంది రేపు తింటాను తప్పకుండా ఓకే అనగానే చిన్న పుచ్చుకుంది రాధ సరేలేండి తానంటే ఒక మోడల్ ఫ్యామిలీ టైప్ కాదు కదా ఇప్పటివరకు పిల్లని కూడా కనలేదంటే రేఖకి తన అందం దేహ సౌందర్యం ఎంత ముఖ్యమో తెలుస్తుంది మీరైనా చక్కగా తిని చక్కగా ఉండొచ్చు కదా అవును మా పాపాయిని ఇంతగా ముద్దు చేస్తున్నారు బావుగారు మరి మీకు అప్పుడే పిల్లలు వద్దనుకున్నారా ఏ లేఖ రేఖ పిల్లల్నే కననండా అలాంటిది ఏదైనా ఉంటే చెప్పండి మా బేబీని మీకు దత్త తీస్తాం అంటూ కిలకిల నవ్వింది రాధ ఆ మాటలకి సరస చిన్నమ్మ నివ్వెరిపోయారు రాధ మాటల్లోని వ్యంగ్యం నిగూఢమైన ధోరణి రేఖని కాస్త బాధించాయి కేశవ మాత్రం కూతురుతో రాధా బావతో వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడం అక్కని నొప్పించడం చెయ్యొద్దమ్మా అన్నాడు ఎవ్వరు లేని సమయం చూసి రాధ భర్త నాగేంద్ర పూజ సమయానికి వచ్చాడు అయ్యాక రిషి రేఖలని ఆప్యాయంగా పలకరించాడు తన కూతురిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కొసరి తినిపించాడు సాయంత్రం కేశవరావు పుట్టినరోజు వేడుక బంధుమిత్రుల నడుమ ఆహ్లాదంగా జరిగింది యోగా స్టూడియో అధినేత్రి వసుంధర మేడం కూడా వచ్చి ఆనందంగా పాల్గొన్నారు మర్నాడు రోజంతా వసుంధర మేడం ఇంతనే గడిపారు రిషి రేఖ సాయంత్రం అయ్యాక ఇంట్లో వాళ్ళందరికీ బహుమానాలతో ఇల్లు చేరారు అందరూ హాల్లో కూర్చునుండగా రేఖ అందరికీ బహుమానాలు అందిస్తే చిన్నమ్మ అందరికీ పకోడీ టీ తెచ్చి అందించింది పకోడీ చాలా బాగుంది చిన్నమ్మ గారు నాకు ఇది చాలా ఇష్టం ఇంగ్లాండ్లో మాకు దగ్గరలోనే ఉంటారు మా పేరెంట్స్ వారానికి రెండు సార్లైనా పకోడి చేసిస్తూ చేసిస్తుంటుంది మమ్మీ అన్నాడు రిషి బావా మమ్మల్ని కూడా ఇంగ్లాండ్కి పిలిపించండి బావా నాగేంద్ర ఏదో ఒక జాబ్ చేస్తాడు అక్కడ మీకు దగ్గరలోనే ఉంటాము రేఖ కూడా వర్కింగ్ కాబట్టి నేను అన్ని వండి టైంకి అందిస్తాను మీకు మా పిల్లల్ని మీ పిల్లలే అనుకుని వాళ్ళతో ఆడుకోవచ్చు కూడా మీరు అంది రాధ కాసేపు ఆలోచించాడు రిషి యునో మా అమ్మా నాన్న కూడా మమ్మల్ని అడగలేదు గ్రాండ్ చిల్డ్రన్ కావాలి అని రేఖ ప్రేమలో పడి అసలు ఆ విషయమే తోచలేదు నాకు రేఖ వెరీ లవింగ్ గర్ల్ మంచి మదర్ కూడా అవుతుంది తను ఇకపోతే మీరు తప్పక ఇంగ్లాండ్లో మమ్మల్ని విజిట్ చేయొచ్చు అన్నాడు రిషి మరి కాసేపటికి నాగేంద్ర అందరి దగ్గర సెలవు తీసుకుని తిరిగి విజయవాడ వెళ్ళిపోయాడు ఆ తర్వాత వారం రోజుల పాటు తల్లిదండ్రులకు కావలసినవన్నీ సమకూర్చింది రేఖ రోజులు సరదాగానే గడిచాయి రిషి ఎల్లుండే కదా మన తిరుగు ప్రయాణం తెల్లార్జావునే నువ్వు రాలేవు గాని పొద్దుట నాలుగింటికల్లా అమ్మా నాన్నలతో చిలుకూరి గుడికి వెళ్లి నీ కాఫీ టిఫిన్ అయ్యేటప్పటికి వచ్చేస్తాం ఇజ్ ఇట్ ఓకే ప్రొద్దుటే బ్రేక్ఫాస్ట్కి రిషికి ఉప్మా పెసరట్టు దగ్గరుండి కబుర్లు చెప్తూ వడ్డించింది మరదలు రాధ బావా మీ కొన్ని విషయాలు చెప్తాను సానుభూతితో వినండే ప్లీజ్ మా బాల్యంలో అమ్మా నాన్నల ప్రేమ ఏకాగ్రత అంత రేఖకే దక్కింది అది స్కాలర్షిప్పులతో చదువు డాన్స్ యోగా ట్రైనింగ్ చేసి జాబ్ చేసి కుటుంబాన్ని ఆదుకుంది అని నిత్యం దానికి హారతులు పడతారు నన్ను అస్సలు పట్టించుకునేవారు కాదు బావా అసలు జాబ్ చేస్తూ రేఖ ఇంటి పట్టునుండేదే కాదు నేను ఫ్రెండ్స్తో తిరిగితే మాత్రం చెడ్డదాన్ని అనేవారు ఆ కోపంతో నేను తెలియక చేసిన తప్పుల్లో కల్లా పెద్దది నాకేంద్రుతో నా వివాహం అతను నాకు తగినవాడు కాదు బావా త్వరలో విడాకులు తీసుకుంటాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రిషి ఇబ్బంది పడ్డాడు ఏడవద్దని వారించాడు తేరుకుని రిషి వంక చూసింది రాధ నాకు పిల్లలకి మంచి జీవితం కావాలి బావా మంచి జీవితం కోసమే కదా రేఖ మిమ్మల్ని పెళ్లి చేసుకుంది ఇప్పటి వరకు నా గురించి ఆలోచించిన వాళ్ళే లేరు కానీ ఇప్పుడు సంస్కారవంతులు విద్యావంతులు అయినా మీరైనా నన్ను అర్థం చేసుకుని నన్ను ఆదుకోగలరని నమ్ముతున్నాను వెంటనే కాకపోయినా నా కోసం ఏదైనా ఆలోచించండి బావా మీ సాయం ఉంటే నేను ఇంగ్లాండ్కొచ్చి చదువుకుని పని కూడా చేస్తాను నాకు సాయం చేస్తారు అంటూ ఏడుస్తూ లోనికి వెళ్లిపోయింది రాధ రేఖ ఇంటికి వచ్చాక పక్కకి తీసుకుని వెళ్ళి చిన్నమ్మ పూసగుచ్చినట్టు రాధారీషీల నడుమ జరిగిన సంభాషణంతా వివరించింది అది విన్న రేఖ పాదాల కింద భూమి కదిలినట్టయి మీద కుప్పకూలింది తాను లేని సమయంలో ఉన్నవీ లేనివీ చెప్పి రిషి వద్ద తన గౌరవాన్ని దిగజార్చడమే కాక ఆదుకోమంటూ ప్రాధేయపడ్డంలో రాధ ఆంతర్యం అర్థం కాకపోగా అవమానకరంగా భావించింది రేఖ తనకి ఇంగ్లండ్లో స్థిరపడాలన్న కోరిక ఉన్నట్టు అమ్మ ద్వారా తనకి చెప్పించినా సరిపోయేది కదా అనుకుంది రేఖ రాధ పట్ల కోపంగా ఆమె ప్రవర్తన పట్ల అసహనంగా అనిపించింది రేఖకి చెల్లి ఇలా నాతో చెలగాటమా జీవితం అంటే ఓ ఆటగా ఉందా నీకు తోబుటూ కదా అని సహించాను ఇక ఉపేక్షించేది లేదు రాధా నీ వైఖరి మార్చుకునేలా చేస్తాను నిన్ను మంచి మార్గంలోకి తెచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తాను అని నిశ్చయించుకుని పడక గదివైపు కదిలింది రేఖ రిషి కూడా రాత్రి భోజనం అనేసి పాలు మాత్రమే తాగి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవడం అందర్నీ కాస్త బాధ పెట్టింది మర్నాడు పొద్దుటే ఉత్సాహంగా రేఖతో పాటు బ్రేక్ఫాస్ట్కు వచ్చిన రిషిని చూసి అందరూ ఆనందపడ్డారు ఎదురుగా ఉన్న రాధని చూసి చూడమ్మా రాధ నువ్వు చెప్పిన విషయమంతా రేఖకు చెప్పాను తనకి ఓ మంచి ప్లాన్ ఉంది నిన్ను సంతోషంగా చూడాలని ఆశపడుతుంది మీ అక్కయ్య ప్లీజ్ ఒకసారి నాగేంద్రకి ఫోన్ చేస్తావా స్పీకర్ మీద పెడితే అందరం ఒకేసారి మాట్లాడొచ్చు మేము రేపు వెళ్ళిపోతున్నాం కదా అన్నాడు రిషి అయోమయంగా చూసింది రాధ భర్తకి వెంటనే లైన్ కలిపి విషయం వివరించింది ముందుగా రేఖ మాట్లాడింది మరిదిగారు ఇంగ్లాండ్ వెళ్లే ముందు ఒక ప్రపోజల్ మీ ముందు ఉంచుతాం రాధకి ఇంగ్లాండ్లో స్థిరపడాలనుంది మీరు రాధ ఓ రెండేళ్లపాటు కొంచెం శ్రమపడితే అది సులువుగా నెరవేరుతుంది హెల్త్ కేర్లో కొన్ని కోర్సెస్ పూర్తి చేస్తే మా హాస్పిటల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా మిమ్మల్ని పిలిపించే అవకాశం ఉంటుంది అలాగే రాధ కూడా కొన్ని స్పెషల్ యోగా విధానాల్లో ట్రైనింగ్ కోర్సెస్ చేస్తే నా స్టూడియోలో ఉపాధ్యాయునిగా పిలిపించగలను నేను ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను ఇదిగో మీరు రిషితో మాట్లాడండి అంది రేఖ నాగేంద్రతో హలో బ్రదర్ రేఖ ప్లాన్ విన్నారుగా మా వైపు నుండి మేం మాటిస్తున్నాం మీరు రేఖ ప్లాన్ ప్రకారం ఫాలో అయిపోతే చక్కగా అంతా వర్కౌట్ అవుతుంది ఇకంతా మీ చేతుల్లోనే ఉందండి అవసరమైన కోర్సెస్ లిస్ట్ అంతా నేను పంపుతాను మీరు వెంటనే మొదలు పెట్టండి ఇకపోతే ఇప్పుడు ఈ సమయంలో ఒక శుభవార్త మీ అందరితో షేర్ చేస్తున్నాను అన్నాడు రిషి ఉత్సాహంగా కుతూహలంగా వింటున్న అందరి వంకా చూశాడు రిషి మన ఫంక్షన్స్ హడావిడిలో ఇన్ని రోజులు కంప్యూటర్ తీనేలేదు నేను రెండు రోజుల క్రితమే టూ డేస్ బ్యాక్ రేఖా గైనకాలజిస్ట్ డాక్టర్ మేరీ పంపిన ఈమెయిల్ నిన్న రాత్రి చూశాను నేను వచ్చే ముందు రేఖ ఆమె దగ్గరికి మెడికల్ చెకప్కి వెళ్ళింది అయితే మన రేఖ ఇప్పుడు రెండు నెలల గర్భవతి అని నిర్ధారణ చేసింది డాక్టర్ మేరీ రాధా ఏ నోటితో మా పుట్టబోయే పిల్లల విషయం తీసుకొచ్చిందో గాని ఇంత త్వరగా ఈ వార్త వస్తుందని నేను కూడా అనుకోలేదండి రాత్రి మా పేరెంట్స్కి చెప్పాను వాళ్ళు కూడా హ్యాపీ ఇక్కడ మనం హ్యాపీ సో ఈరోజు సాయంత్రం ఘనమైన వేడుక జరుపుకుందాం మనం గ్రాండ్గా ఓకే అన్నాడు సంతోషంగా ఆ తర్వాత రాధవంక వంక చూస్తూ మీరు వచ్చేటప్పటికి ఒకరో ఇద్దరు ఉంటారేమో కూడానండి మీ పిల్లలతో మాకిత్ చక్కగా ఆడుకోవచ్చు ఇక అంతా నీ సంకల్పంలోనే ఉంది రాధా పట్టుదలతో ఈ రెండు మూడేళ్లలో సాధించు అందరికన్నా నీ గురించి ఎక్కువగా ఆలోచించేది మీ అక్క రేఖ అని నాకు ఇప్పుడు అర్థమైంది మమ్మల్ని నువ్వు డిసప్పాయింట్ చేయొద్దు నీకు నీ ఫ్యామిలీకి తప్పకుండా ఒక మంచి జీవితం ఇవ్వడానికి మేము రెడీ అన్నాడు రిషి మాట లేకుండా భావోద్వేగానికి గురయ్యింది రాధ మిశ్రమ భావనలు చుట్టుముట్టడంతో తల వంచుకుని కంట నీరు పెట్టుకుంది దాదాపు పదిహేనేళ్ల తర్వాత మొదటిసారి చెల్లెలి భుజంపై చెయ్యి వేసింది రేఖ అన్నీ చేయగలం అన్నీ సాధించగలం ఇకపై నీ గెలుపే ధ్యేయంగా ముందుకి నడవాలి చెల్లాయి నువ్వు నీకండగా నేనున్నానమ్మా అంది ప్రేమగా తలెత్తి అక్క ముఖంలోకి చూసిన రాధ మొట్టమొదటిసారిగా ఆమెలోని అనురాగవలిని దర్శించుకోగలిగింది అక్క పట్ల ఇన్నాళ్ల తన వైఖరికి రాధ మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయింది అక్కయ్య చిరునవ్వులోని ఆత్మీయతని ఆమె మాటల్లోని మార్ధవాన్ని గుర్తించి కొండంత స్థైర్యం నిండిన మనస్సుతో తన భుజంపై ఉన్న అక్క చేతిని ప్రేమగా అందుకుంది వల్లరిలో నాట్యభారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన కథ చెల్లి చెలగాటమా కథ విన్నారు వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ